దేశంలోనే భూ ప్రక్షాళన చేయాలని ధరణి లాంటి పథకం తెచ్చి ఇవాళ ల్యాండ్స్ కనుక రికార్డ్స్ క్లియర్గా ఉంటే జీడిపిలో 2-3% గ్రోత్ ఉంటుందని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇవాళ అంత గొప్పగా ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ధరణి ప్రస్తావన చేయలేదు. అంటే ఆ ధరణి ప్రస్తావన చేయడానికి దాదాపు 20 లక్షల మంది ఫార్మర్లు వాళ్ళ సర్వే నెంబర్లు తప్పై, వాళ్ళ ఎక్స్టెంట్ తప్పై, ఒకరి భూమి ఇంకోరి చేత ఇంకోరికి రాయబడి వాళ్ళకు రావాల్సినటువంటి రైతు బంధు కూడా రాక వాళ్ళ అవసరాల కోసం ఇవాళ భూములు అమ్ముకుందామని కూడా వాళ్ళ చేతిలో కాగితాలు లేక ఎవరికి చెప్పుకోవాలన్నో తోని పరిస్థితి. బీఆర్ఏ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ వరకు ధరణిలో ఉన్నటువంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేసే సత్తా ఎవరికి లేదు. గతంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఈ ధరణిలో జరిగినటువంటి అనేక రకాల అక్రమాలని సరిచేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా ఈనాటికి ధరణిలో పేదలో జరిగినటువంటి అన్యాయం రెక్టిఫై కాలేదు. దేశంలోనే ఎవరు కల్పన చేయని పద్ధతులలో ఇక్కడ ఐడిహెచ్ కాలనీ కట్టించి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పెట్టి ఇవో మీ అందరికీ ఇట్లాంటి ఇల్లు కట్టియబోతున్నాం, ఇవాళ గుడిసెలు లేని తెలంగాణ, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించలేని తెలంగాణ, ఉరికి కాలువల పక్కన ఉంటుండే బతుకులేని తెలంగాణ, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోటి, ఇవాళ అడుకో ఇచ్చిన లోన్లతోటి అర్బన్ ఏరియాలో కొన్ని ఇల్లు కట్టిన తప్ప ఎక్కడ కూడా తెలంగాణ పల్లెల్లో పేద ప్రజానీకానికి ఇల్లు కట్టిన సందర్భం లేదు. ఉంటే గింటే సిద్దిపేటలో ఉండొచ్చు, ఉంటే గింటే ఇవాళ గజ్వెల్లో ఉండొచ్చు తప్ప అక్కడక్కడ ఎక్కడ కడత కట్టవచ్చు తప్ప తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. చివరికి తన సొంత జిల్లాలో చిత్తిపేటలో ఆటో డ్రైవర్ గజ్వెల్ వాసి నాకు డబుల్ బెడ్రూమ్ 2 సార్లు వచ్చింది నాకు ఇస్తలేనని చెప్పి సూసైడ్ నోటు పెట్టి బాజప్తా సెల్ ఫోన్లో విషం తాగుతూ చనిపోతుంది పెట్టినటువంటి ఆ చర్య యావత్ తెలంగాణ జాతిని కదిలించింది. పేదల కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇవ్వాలి. ఆ డెడ్ బాడీ దగ్గరికి మా మిత్రుడు రఘునందరావు గారు మేము పోయి చూసొచ్చు. ఇట్లా ధరణి వల్ల ఆత్మహత్యలు, డబుల్ బెడ్రూములు రాక ఆత్మహత్యలు, ఇవాళ అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్న ఆత్మహత్యలు, మీ ప్లానింగ్లో మా పచ్చడి పొలాలు గుంజుకుంటున్న ఆత్మహత్యలు, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది.